2020 మార్చి 25 ఇండియాలో చాలామందికి ఈ డేట్ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్న లాక్డౌన్ మొదలైంది ఆ రోజే. అప్పుడు మొత్తం 21 రోజుల లాక్డౌన్ అని, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి అని కండిషన్ పెట్టారు. లాక్డౌన్ అనే మాట వినడమే కానీ అది ఎలా ఉంటుంది అనేది చూడడం చాలామందికి అదే ఫస్ట్ టైం. అలా మొదలైన లాక్డౌన్ అనుకున్న రేంజ్లో సక్సెస్ అయింది. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అంతా సాఫీగానే జరిగింది. లాక్డౌన్ వల్లే ఇండియాలో కరోనా వైరస్ స్ప్రెడ్ ఆగింది అనే అభిప్రాయానికి వచ్చారు. అయితే లాక్డౌన్ ఎత్తే డేట్ వచ్చే సమయానికి కరోనా వైరస్ ఉధృతి మెల్లగా పెరుగుతుండడంతో దాన్ని నివారించడానికి లాక్డౌన్ మినహా వేరే దారి ఏదీ కనిపించలేదు. దాంతో మళ్ళీ 2వ విడత లాక్డౌన్ విధించారు. అంటే ఈ నెల 3 వరకు లాక్డౌన్ అమలవుతుంది. కానీ లాక్డౌన్ వల్ల కరోనా మాట ఎలా ఉన్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఈసారి లాక్డౌన్ ఎత్తేస్తారు అనే మాట వినిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే కరోనా వైరస్ స్ప్రెడ్ అనేది తగ్గడం లేదు, రోజురోజుకి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేస్తే అందుకే వద్దు అనే మాట మెజారిటీ రాష్ట్రాల బాట అని తెలుస్తుంది. దాంతో లాక్డౌన్ మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంది. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. అదేంటంటే వలస కూలీలు, వలస కార్మికులు, విద్యార్థులు, తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. ఇన్నాళ్ళు లాక్డౌన్ అయ్యే వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి, తరువాత సొంత ఊళ్ళకు పంపిస్తాం అన్న ప్రభుత్వం లాక్డౌన్ గడువుకు 3 రోజుల ముందు తమ నిర్ణయం మార్చుకుంది. పైన చెప్పిన వాళ్ళందరినీ సొంత ఊళ్ళకు పంపుతుంది. ఎప్పటి నుండో ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు కూడా మళ్ళీ పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి వలస కార్మికులను ప్రత్యేక రైళ్ళలో జార్ఖండ్ పంపించారు. గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ప్రత్యేక బస్సులలో ఏపీకి రప్పించారు. ఇదంతా చూస్తేనే అర్థమైంది ఈసారి కూడా లాక్డౌన్ డేట్ మారబోతుంది అని. అనుకున్నట్టే జరిగింది. వైరస్ ఉధృతి తగ్గే వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. మరో 2 వారాల పాటు లాక్డౌన్ పొడిగించారు. అంటే మే 4 నుండి మే 17 వరకు లాక్డౌన్ పొడిగించారు. అయితే మినహాయింపు ఇచ్చిన చోట్ల ఎలాంటి షరతులు ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది.